హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మనమే కుకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు ఏం చేస్తామంటే చట్పట్ చికెన్ అదిరిపోయే లెవెల్లో. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని నీట్ వాష్ చేసుకోండి. అండ్ దీంట్లోకి వేయాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాము. ఫస్ట్ 2 స్పూన్ల కారం వేసేసుకోండి. నెక్స్ట్ దానికి తగ్గట్టు ధనియా పౌడరు, ఈ 4 కూడా సరిపోతాయి, చిన్న స్పూనే కాబట్టి. పసుపు కొంచెం వేసుకోండి, కలర్ బాగొస్తుంది. నెక్స్ట్ సాల్ట్, కారానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సరిపోద్ది. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉన్నదంతా వేసేయాలన్నమాట, కొంచెం ఉంది కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడరు లైట్గా వేసుకోండి. పెప్పరు మరీ పెప్పర్ చికెన్ అయిపోద్ది, ఎంత కావాలంటే అంత. అది వేసుకున్న తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకున్నప్పుడు టాటా, ఇంకొక లెమన్ కూడా ఉంది, అది కూడా స్క్వీజ్ చేసేసుకుంటాం. యోగర్ట్ ఉంది మన దగ్గర, యోగర్ట్ వేసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకుంటున్నాను. ఇదంతా నీట్గా క్లీన్ చేసేద్దామని. 2 స్పూన్స్ అంతే యోగర్ట్ వేసేసుకొని చికెన్కి తగ్గట్టు నేను ఇందులో కలుపుకుంటున్నాను, మీరు ఇందులో కలపాల్సిన అవసరం లేదు. మొత్తం మసాలా అంతా వచ్చేయాలని. ఇలా మొత్తం యోగర్ట్ అంతా ఇందులోకి వేసేసుకొని దీన్ని నీట్గా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సరి, గరం మసాలా వేసుకోవాలి, లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. నెక్స్ట్ చికెన్ మసాలా ఫ్రైన్స్, ఇది కూడా 1 కేజీకి తగ్గట్టు వేసుకొని. నెక్స్ట్ జీరా పౌడర్ అనమాట, ఇలా లైట్గా కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా ముక్కలన్నిటికీ పట్టేలా నీట్గా కలిపేసుకోవాలి ఫ్రైన్స్. చాలా సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ ఇది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంకొకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది, అందుకే మళ్ళీ మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ముక్కలు చూసారా ఎంత ఎంత సెక్సీ కనిపిస్తుందో కలరు. ముక్కలకి అన్నిటికీ చికెన్ పట్టే, ఐ మీన్స్ అది మసాలా మొత్తం పట్టేలా చికెన్ మొత్తం ఇలా కలిపేసుకొని 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకున్న దాన్ని అలా ఉంచేయాలన్నమాట. తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవడమే, ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఆయిల్ వేసుకొని అందులోకి సాసం వేయండి. ఫస్ట్ కొంతమంది ఆవాలని కూడా అంటారు, సాసాలు ప్లస్ కొంచెం కరివేపాకు. ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని జీడిపప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జీడిపప్పు మాడిపోక ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలన్నమాట సేమ్ ఆయిల్. ఇంకేం వేయాల్సిన లేదు, ఈ చికెన్ బాగా వేయకపోతే అదే చికెన్ చెప్పటా రెడీ అయిపోద్ది. బట్ జీడిపప్పులు మాత్రం మాడిపోకుండా తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు మాడిచేసినవి. సో ఫ్రెండ్స్, చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే చూడడానికి అయితే ఎలా ఉంది, తినడానికైతే ఎలా ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ 1.